అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భారీ భద్రత కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయన రేపు మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు, దీంతో భారీ భద్రత పెంచింది. ఆయనకి వై సెక్యూరిటీ కేటగిరీ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వై సెక్యూరిటీతో పాటుగా ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించారు. గన్నవరం నుంచి ఇప్పటికే ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. అటు మీదుగా సచివాలయానికి వెళ్తారు, అక్కడ ఆయన తన ఛాంబర్ పరిశీలన ఉండబోతున్నారు. చంద్రబాబుని ఆయన భేటీ కాబోతున్నారు. ఇక రేపు ఆయన అధికారికంగా బాధ్యత స్వీకరణోత్సవ కార్యక్రమం ఉంటుంది. అయితే ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న పవన్ కి వై సెక్యూరిటీ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. వై సెక్యూరిటీ కేటగిరీ అంటే వారు నార్మల్గా 8 మంది సెక్యూరిటీ ఉంటారు, ఇద్దరు సిఆర్పిఎఫ్ లేదా సిఐఎస్ఎఫ్ భద్రతా బలగాలు ఉంటాయి, ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉంటుంది. సో ఓవరాల్గా చాలా భారీ భద్రత అని చెప్పాలి, ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో చాలా కీలకంగా వ్యవహరించారు. దీంతో పాటుగా ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎంగా కూడా పదవి అధిరోహించబోతున్నారు. అప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. రేపు అధికారికంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉండబోతోంది. అయితే ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు పవన్ కళ్యాణ్. విజయవాడలో మీరు రిజల్ట్స్ చూస్తున్నారు, విజయవాడ చేరుకున్నారు పవన్ కళ్యాణ్. విజయవాడలోని క్యాంప్ కార్యాలయం, తన కేటాయించిన క్యాంప్ కార్యాలయాన్ని ఆయన సందర్శిస్తున్నారు. అక్కడ తీసుకుపోయేటువంటి మార్పులు, ఏదైనా సూచనలు కనుక ఉంటే తనతో పాటుగా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా వెళ్ళారు. ఆ డిజైన్స్ విషయంలో కొంత ఆయన సూచించే అవకాశం ఉంది. ప్రజెంట్ ఆయనకి విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయాన్ని క్యాంప్ కార్యాలయం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అటు నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్తారు, అక్కడి నుంచి సాయంత్రం సచివాలయం చేరుకుంటారు. సచివాలయంలో తన ఛాంబర్ పరిశీలన ఉంటుంది, తర్వాత చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతారు. ఒకసారి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి ప్రతినిధి రాజేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్, ఒకసారి ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ మీరు చూడొచ్చు, విజువల్స్ చూస్తున్నారు, రైట్ సైడ్ బాక్స్లో వై సెక్యూరిటీ కేటగిరీ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉంటుంది, 8 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు, ప్లస్ ఒక ఇద్దరు సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ బలగాల నుంచి కూడినటువంటి కేంద్ర బలగాల్లో పనిచేసిన ఇద్దరు కూడా ఆయన వద్ద ఉంటారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాక్స్ మీరు చూస్తున్నారు, వై కేటగిరీ సెక్యూరిటీకి సంబంధించి కేటాయించిన దాని మీద ఆదేశాలు జారీ చేసినటువంటి ప్రభుత్వ ఆర్డర్ చూస్తున్నారు మీరు. ద ప్రొటెక్టీ ఈజ్ ఇన్ వై కేటగిరీ విత్ అడిషనల్ 1 PSO ఎస్కార్ట్ విత్ పైలట్ అండ్ బుల్లెట్ ప్రూఫ్ కార్. సోరల్గా దీనికి సంబంధించి విజువల్స్ చూస్తున్నారు మీరు. విజయవాడ క్యాంపు కార్యాలయానికి పవన్ కళ్యాణ్ ఎంటర్ అవుతున్నటువంటి ఆ కాన్వే విధానం కూడా చూస్తున్నాం. ఒకసారి క్యాంపు కార్యాలయంలో మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ రాజేష్, సో వై కేటగిరీ సెక్యూరిటీ కేటాయించారు, ఇప్పటికే విజయవాడ క్యాంపు కార్యాలయం కూడా పవన్ కళ్యాణ్ చేరుకున్నారు, అప్డేట్స్ ఏంటి? డిప్యూటీ సీఎంగా నా 5 శాఖల మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ప్రభుత్వం వై కేటగిరీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసింది. గన్నవరం నుంచి ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకసారి కాన్వాయ్ చూస్తే కనుక పైలట్ వెహికల్తో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా మనకి కనబడుతుంది విజువల్స్లో. బ్లాక్ కలర్లో ఇటువైపున మనకి 2 వాహనాలు వెనక వైపు ఉంది, బుల్లెట్ ప్రూఫ్ బ్లాక్ కలర్ వెహికల్ మనకు కనబడుతుంది. ఇక్కడి నుంచి చూస్తే కనుక మనకు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కాన్వాయ్ని మనం చూస్తున్నాం. 3-4 వెహికల్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం, అది దానికి సంబంధించినటువంటి వాహనం ఇంతకుముందు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి దీంట్లో వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా పవన్ కళ్యాణ్కి భద్రత పెంచారు, ఎందుకంటే డిప్యూటీ సీఎం కావడంతో పాటు పవన్ కళ్యాణ్ కీలకమైన శాఖలకు సంబంధించినటువంటి అంశంలో ఉన్న నేపథ్యంలో ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి సంబంధించినటువంటి కేటాయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ. పూర్తిగా ఇక్కడ కేంద్ర బలగాలు కూడా ప్రస్తుతం చేరుకున్నాయి. ఇక్కడ విజయవాడ పోలీసుతో పాటు ప్రత్యేక బలగాలు కూడా ఇక్కడ చేరుకుని, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఫాలోయింగ్ ఎలా ఉంటుంది, అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చే అవకాశం ఉందని ఉద్దేశంతో భారీ భద్రతను అయితే ప్రొవైడ్ చేశారు. ఒక ఎస్కార్ట్ వెహికల్తో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా ప్రస్తుతానికి ప్రొవైడ్ చేశారు. పూర్తి స్థాయిలో ఆయన ఇక డిప్యూటీ సీఎంగా రేపు బాధ్యతలు తీసుకోబోతున్న నేపథ్యంలో భద్రతను అయితే ప్రొవైడ్ చేసినట్టు తెలుస్తుంది. సాయంత్రం ఆయన సచివాలయం వెళ్ళబోతున్నారు. ఇప్పటికే ఈ భద్రత సంబంధించిన అంశం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచే భద్రత కూడినటువంటి వై కేటగిరీ సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎస్కార్ట్ వాహనంతో ఆయన ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్నంత కూడా పవన్ కళ్యాణ్ కాన్వాయ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించిన వాహనాలు, ఈ వాహనాల్లోనే పవన్ కళ్యాణ్ భద్రతను అయితే కల్పించబోతూ ఉన్నారు. ముఖ్యంగా
ఇక్కడ ఎక్కడైనా ఎవరైనా ఆకతాయిలు కానీ ఎవరైనా దాడులు చేసే అవకాశం లేకపోతే ఏదైనా చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు వై కేటగిరీ భద్రతను ప్రొవైడ్ చేసినైతే తెలుస్తుంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ మా ఇరిగేషన్ క్యాంపు కార్యాలయం ఆయన కేటాయించిన క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. లోపల మొత్తం కూడా అన్ని ఫెసిలిటీస్ అన్ని చూస్తున్నారు. చూసిన తర్వాత దానికి సంబంధించిన సూచనలు చేసిన తర్వాత దానిలో మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి ఆయన కొంత యాక్టివిటీని పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు అందుబాటులో ఉండి ప్రజలు వినతులు కూడా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అటు సెక్రటరియేట్లో కూడా ఉంటూ ఇక్కడ క్యాంపు కార్యాలయంలో కూడా ప్రజలను కలవాలి, సమీక్ష నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకుని అందులో భాగంగానే ఇక్కడ ఈ క్యాంపు కార్యాలయం అయితే పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత దానికి సంబంధించిన మాడిఫికేషన్స్ అయినా సూచించే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్కి అయితే భద్రతను పెంచారు, వై కేటగిరీ భద్రతను ప్రొవైడ్ చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఈ భద్రతా ఎస్కార్ట్ వాహనాల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పవన్ కళ్యాణ్ సంబంధించిన అంశంలో పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఉన్నారు. కాబట్టి ఈ భద్రతను ప్రొవైడ్ చేసినట్టు మనకి తెలుస్తుంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో రేపటి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంకా భద్రత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదా కాబట్టి ఖచ్చితంగా ఆ స్థాయిలో ఆయనకి భద్రతను అయితే కల్పించబోతున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్తారు. తర్వాత 3 గంటలకు సచివాలయానికి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవుతారు. కొన్ని కీలక అంశాల మీద ఇద్దరు కూడా చర్చించుకునే అవకాశం కూడా కనబడుతుంది. తిరిగి సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ప్రస్తుతానికైతే భద్రత ప్రొవైడ్ చేస్తారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే లోపల అక్కడ క్యాంపు కార్యాలయంలో లోపల వసతులు అనేది కూడా పరిశీలిస్తున్నారు. మనోజ్, రైట్, ఆయన క్యాంపు కార్యాలయంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా? దానికి సంబంధించిన వాస్తు లాంటివి కావచ్చు, ఇంకేదైనా డిజైన్లో మార్పు కానీ ఏమైనా సూచించే అవకాశం కనబడుతుందా? ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఖచ్చితంగా సూచిస్తారు. దానిలో భాగంగానే తన స్నేహితుడైన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని కూడా తను వెంట తీసుకొచ్చారు. ప్రస్తుతం లోపల ఏదన్నా మార్పులు చేర్పులు వాస్తు అంశాలను కూడా చూసి ఎక్కడ పవన్ ఛాంబర్ ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది, ఎక్కడ కూర్చుని పరిపాలన చేస్తే బాగుంటుంది దానికి సంబంధించి కూడా చూస్తున్నారు. చూసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సూచనలు ఇక్కడ ఇరిగేషన్ శాఖ ఇక్కడ ఈ క్యాంపు కార్యాలయానికి సంబంధించిన అధికారులకు చెప్తారు. చెప్పిన తర్వాత దాంట్లో మాడిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వాటితో పాటు లోపల ఇంటీరియర్ సంబంధించినటువంటి డిజైన్స్ అన్ని కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. దానిలో భాగంగానే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా వచ్చినట్టు, పవన్ కళ్యాణ్తో పాటు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ దీంతో పాటు సచివాలయం ఛాంబర్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం కనబడుతుంది. ఆయన కూర్చున్న ప్రాంతాన్ని బట్టి వాస్తు ప్రకారమే కూర్చునే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నారు. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇక్కడ క్యాంపు కార్యాలయాన్ని పరిశీలిస్తున్నారు. మరి 15 నిమిషాల్లో ఆయన బయటికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా వాస్తుని పవన్ కళ్యాణ్ నమ్ముతారు. మనం చూసాము అటు దేవాలయాలకు సంబంధించి కానీ ప్రతిసారి ప్రతి సందర్భంలో వెళుతూ ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన వాస్తుని బలంగా నమ్ముతారు. అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది అభిప్రాయంలో ఉన్నారు. కాబట్టి ఈరోజు క్యాంపు కార్యాలయం విజిట్ చేసి మార్పులు చేర్పులు సూచిస్తున్నారు. మనోజ్, రైట్, రాజేష్. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వైస్ సెక్రటరీ కేటగిరీ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పవన్ కళ్యాణ్కి బుల్లెట్ ప్రూఫ్ కార్, ఒక పైలట్ ఎస్కార్ట్ ఉన్నటువంటి వాహనాన్ని కూడా ఆయన కేటాయించారు. ప్రస్తుతం ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. ఇరిగేషన్ కార్యాలయాన్ని ఆయనకి క్యాంపు కార్యాలయంగా కేటాయించారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. అటు నుంచి ఆయన సచివాలయానికి వెళ్ళే అవకాశం ఉంది. చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. సో కొంత ఆయనకి బేసిక్గానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈసారి డిప్యూటీ సీఎంగా కూడా ఆయన ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. కాబట్టి వైస్ సెక్యూరిటీ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.